కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి. ఐదేళ్ళ టైం ఉండేది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. 2023 దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడు అని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023-2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా, మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా, ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే, ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023-2024 దాకా చూసుకుంటే కూడా, ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి, ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది, ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు, నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకుని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి, ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు. వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బీమా గాలికి వదిలేశాడు. రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనాయా అని అడుగుతున్నాను. ఆర్బీకే వ్యవస్థ ఏమైందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే 13,500 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతన్నల చేతిలో పడింది. ఈయన 20,000 ఇస్తానన్నాడు. 20,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ 13,500 ఎగిరిపోయింది, 20,000 గాలికి ఎగిరిపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
ఆర్బీకే వ్యవస్థ జగన్మోహన్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది. రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది. ఆర్బీకేలు పనిచేసేటివి, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది. రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. రైతన్న వ్యవసాయం మొదలుపెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేమి మేలు జరిగి ఉండేటివే తెలుసా? ఈ పాటికే రైతన్నకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో 13,500 రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది. సీజన్ ముగిసేలోగానే పెట్టుబడికా సహాయం ఒకటే కాదు రైతన్నకు. రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు, అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు, అబద్ధాలు మాట్లాడాడు. ఆయన హయాంలో ఏదో ఎక్కువ ఇస్తూ ఉన్నారంట, జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు, అది కూడా అబద్ధమే. ఆయన హయాంలో హెక్టార్కు 15,000 ఇస్తూ ఉంటే జగన్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 17,000 చేసింది హెక్టార్. అదే జగన్ ఉండింటే ఇటువంటి విపత్తి వచ్చిందంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద 13,500 సొమ్ము వచ్చేది, రైతుకు 17,000 రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా 7,000 రూపాయలు హెక్టార్కు, ఎకరాకు 7,000 రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే, ఇమీడియట్గా సీజన్ ముగిసేలోగానే. రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు 24,000 రూపాయల నుంచి 29,000 రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది. రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు 0% వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చినుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినుంటే 13,500 రూపాయలు